अंदर की नमस्कार अंदर की तेस विषयमे एल्लुंडि अनग 16 तारीख गौरव मुख्यमंत्री केसीआर गारु विकराद निजोजकवर्गा इच्छे सदर्भंग युवत मुख्य टीआरएस यूथ तरफ विकराद पटना तरफ पेद्दैत्तुन बहिरंग सभकु वच्चि विजयवंतं चेयालनि चेप्पि मीटिंग निर्वहिंचुकोवडं जरिगिंदि। ముఖ్యంగా యువతీ యువకులు మెడికల్ కాలేజ్ వస్తున్న సందర్భంగా అందరి యువతకు మేలు చేకూరుస్తుంది కావున అందరూ విద్యార్థి విద్యార్థులను మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను। ముఖ్యంగా ఇంకొక విషయం చూసుకుంటే నిన్న బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, కేసీఆర్ కాన్వాయ్ని అడ్డుకుంటాం అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు। వాళ్ళకు ఒకటే విషయం చెప్తున్నా, మీరు ఏ అభివృద్ధి చేయరు, కేంద్రం చేయని నిధులు తీసుకురారు, గౌరవ ముఖ్యమంత్రి పెద్ద మనిషి కేసీఆర్ గారు వికారాలు వస్తున్న సందర్భంగా మనం వాళ్ళని స్వాగతించాల్సింది, పోయి వాళ్ళని అడ్డుకుంటాము అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు, మీరు కేసీఆర్ గారిని అడ్డుకునేంత దమ్ముందా? గౌరవ ఎమ్మెల్యే ఆనంద్ గారు కష్టపడి మన వికారాల అభివృద్ధి గురించి మెడికల్ కాలేజు ప్రభుత్వ డిగ్రీ కాలేజు బ్రిడ్జ్ కోసం 12 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది। దీన్ని మనమందరం వికారాల ప్రజలుగా స్వాగతించి హర్షం వ్యక్తం చేయాల్సిన విషయము, దీన్ని అడ్డుకుంటాము అది చేస్తామని చెప్పి చెప్పడం సిగ్గుచేటు। ఇంకో విషయం ఏంటంటే రోడ్ల మరమ్మతులు జరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు నిన్న కొంతమంది బీజేపీ నాయకులు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। వర్షాలు పడ్డాయి, బుద్ధమయంగా అనే రోడ్లు దాని ఒక పెద్ద మనిషి వస్తుండ్రు, కేసీఆర్ గారు వస్తుండ్రు కాబట్టి రోడ్లు ఉన్న రోడ్లను కొంచెం బాగుపరచడం కూడా సాధారణమైన విషయం, దీన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం చాలా సిగ్గుచేటు। ముఖ్యంగా చూసుకుంటే గుజరాత్ మోడల్ లాగా రోడ్ల పక్కన ఇరువైపులా పట్టాలు కట్టి పేద ప్రజలను కప్పిపుచ్చే ప్రయత్నం అయితే తెలంగాణ ప్రభుత్వం చేయడం లేదు, ముఖ్యంగా దీన్ని అందరు గమనించుకోవాల్సిన విషయము। మీకు చేత కాదు, కేంద్రం నుంచి నిధులు తీసుకురానికే చేత కాదు, అమ్మ పెట్టదు అడుకో దీన్ని అన్నట్టు మీరు తీసుకురారు, తెచ్చిన వాళ్ళను ఏ పని చక్కగా చేయనీయరు, దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము। ఏ విషయమైనా సరే మీ స్థాయిని తగ్గట్టు మీరు మాట్లాడుకొని, కేసీఆర్ గారి స్థాయి వేరు, ఆయన స్థానం వేరు, మీరు ముఖ్యంగా కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పటి నుంచి తీవ్రంగా పరిణామాలు ఉంటాయి। జగన్ గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున యువత ఈ మీటింగ్ని వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము। ఆనందనగర్ ఆదేశాల మేరకు యువకులకు పెద్ద సపోర్ట్ చేయడం జరుగుతుంది ఆనందనగర్, ముఖ్యంగా ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అయినా సరే మెడికల్ కళాశాల అయినా సరే యువతకు మేలు చేకూరుస్తుంది కావున ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి పనులు మన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద గారు చేస్తున్నారు, దీన్ని చూసి ప్రతిపక్ష పార్టీల్లో కళ్ళు మండుతున్నాయి, అందుకే ఊర్వలేకే ఇవన్నీ నిందలు వేస్తూ ఉన్నారు, దీన్ని మేము తీవ్రంగా పరిణామిస్తున్నాం। ఈసారి మళ్ళీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కబడిదారి చెప్తున్నాం। జై తెలంగాణ, జై ఆనందన్న। అందరికీ నమస్కారం, నా పేరు అంజలయ్య, బంట్వారా మండల సోషల్ మీడియా అధ్యక్షుడు। తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత వికారాబాద్ ప్రాంతం పరిపాలనలో అంటే వెనుకబడిపోతుంది, ఈ ప్రాంతానికి అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చి అన్ని జిల్లాలతో పాటు నూతన జిల్లాగా అవకాశం కల్పించారు। అదేవిధంగా మన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు తనదైన శైలిలో శాసనసభ్యులుగా గెలుపొందిన కాలం నుంచి ఒక చెరగని ముద్ర వేసుకొని ఏ సందర్భం వచ్చినా ప్రాంతం గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో ఇప్పుడు అంటే మైకుకు కుర్చీకి పని చెప్పిన మొట్టమొదటి నాయకునిగా రాణిస్తూ వికారాబాద్ జిల్లా ఆకాంక్ష ప్రజల యొక్క కోరిక మేరకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడం విషయంలో కానీ డిగ్రీ కాలేజ్ తీసుకురావడం విషయంలో కానీ అదేవిధంగా ఎన్నో రోజులుగా ఎంతో ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి రావాలి, వస్తే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఎంతో కృషి చేసి తన సంకల్పం అంటే ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గానికి రావాలని ఏదైతే కంకణం కట్టుకొని ఎంతో కృషి చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని మన ప్రాంతం గడ్డ మీద అడుగు పెట్టడానికి శుభ సందర్భాలు తీసుకొచ్చిన సందర్భం ఈరోజు చూస్తూ ఉన్నాం। మనం అంటే వికారాబాద్ ప్రజలుగా మనం కూడా కోరుకునేది మన ప్రాంత అభివృద్ధి కాబట్టి ఎమ్మెల్యే గారి ఆశించిన దాన్ని బట్టి వారి యొక్క కృషిని బట్టి అదేవిధంగా ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి శుభ సందర్భంలో ప్రాంతానికి మంచి అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటూ అదేవిధంగా బంట్వారా మండలం నుంచి కానీ అదేవిధంగా యువకులు సోషల్ మీడియాగా అందరినీ పెద్ద ఎత్తున తరలి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారి యొక్క వరాల జల్లును వినాలనే
మా యొక్క అందరి కోరిక తీరబోతుందని తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జయపాగడి, దారు మండల్ యూత్ ప్రెసిడెంట్. మంగళవారం నాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన వికారాబాద్ చేసిన శుభ సందర్భంలో మన వికారాబాద్ నియోజకవర్గ యువతకు తెలియజేయమనగా ఈ సభకు మన యువకులు భారీ ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని మనవి చేస్తాం. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గౌరవ మిక్కు ఆనందన్న గారు యువతకు చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇదే విధంగా ప్రోత్సహిస్తే మరెన్నో కార్యక్రమాలు యువ తరఫున చేస్తామని గతం ముగిస్తుంది. నా పేరు తాళ్ళ ప్రవీణ్ కుమార్, కోట్పల్లి మండల్ సోషల్ మీడియా ఇన్ఛార్జి. మంగళవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు రావడం విధాన ప్రాంతానికి ఎంతో ఖుషి. ఎందుకంటే ఎప్పుడు ఎదురు చూస్తున్నాం, ఆల్రెడీ ఎప్పుడు వస్తారు మాకు వికార ప్రాంతానికి, ఎప్పుడు మాకు ఈ కళలన్నీ నిజం చేస్తారు అనేది ఒక ఆశాభావంతో చాలామంది కూడా వెయిట్ చేస్తారు. మాకు వికార ప్రాంతంకు ఏ విషయం కావాలన్నా అసెంబ్లీలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనందన్న గారు ప్రతి విషయం వికార ప్రాంతం డెవలప్ కోసమే మాట్లాడడం జరిగింది. ఇది చాలా మాకు సంతోషకరం. మీరు రేపు ఎల్లుండి రావడం, దీనికి మేము పెద్ద ఎత్తున యూత్ తేవడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా తరఫున కూడా ఇంకా మా యువత చాలా వస్తామని కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. నేను విజయంతం చేస్తామని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసినటువంటి మా మిత్రులకు, మరి సీనియర్ నాయకులు వాళ్ళు, మా కౌంటర్ కొడారి గారు, జయపాలకి గారికి, కిషోర్ గారికి, విజయానంద గారికి, ప్రవీణ్ గారికి అందరి నాయకులు హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మనం ఎల్లుండి కేసీఆర్ గారు రాబోయే సందర్భంగా ప్రతి ఒక్క యువ నాయకులు ముందంజలో ఉండి యువకులను ప్రతి ఒక్కరిని మన ప్రోగ్రాంకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన టౌన్ నుంచి ప్రతి వారి నుంచి ప్రతి ఒక్క నాయకులు ఇంచుమించు దాదాపు 100 మంది యువకులను వారి నుంచి తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మన ప్రోగ్రాంని ఏ డిస్టిక్ లేని విధంగా అత్యధిక భారీ సంఖ్యలో ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 16వ తారీఖు రోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లాకు, వికారాబాద్ ప్రాంతానికి విచ్చేస్తున్నారు కాబట్టి దానికోసం యువత పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉంది. అందులో యువత కూడా పెద్ద ఎత్తున కూడా కేసీఆర్ గారి స్పీచ్ కానీ ఆయన చూడాలని కానీ పెద్ద ఎత్తున కూడా స్వచ్ఛందంగా అన్ని మండలాల నుంచి యూత్ సమీకరణాలు కానీ, యూత్ రావడం కానీ, జన సమీకరణం గురించి కానీ ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ మీటింగ్ కోసం విచ్చేసిన మా అన్ని మండలాల వికారాబాద్ మండల అన్ని మండల యూత్ ప్రెసిడెంట్లకు, అదేవిధంగా సోషల్ మీడియా ప్రెసిడెంట్లకు, యూత్ నాయకులకు, సోషల్ మీడియా నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలుపుతూ ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారి ప్రోగ్రాము యువత పెద్ద ఎత్తున ప్రోగ్రాం సక్సెస్ చేయాలి. ఎందుకంటే కేసీఆర్ గారు మన వికారాబాద్కు ఎన్నో సంవత్సరాల నుంచి రావాలి వస్తున్నారని ఎన్నోసార్లు కూడా ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. పట్టుబట్టి మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వికారాబాద్ అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ గారు మన వికారాబాద్కు రావాలి, వచ్చి ఎన్నో వరాలు ఇవ్వాలి, ఎంతో అమౌంట్ ఇస్తే మన దానికి వికారాబాద్ డెవలప్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే గారు పట్టుబట్టి కేసీఆర్ గారిని ఒప్పించి మన వికారాబాద్ జిల్లాకు, వికారాబాద్ ప్రాంతానికి తీసుకురావడం జరుగుతుంది. దానికి కేసీఆర్ గారు వికారాబాద్ రావడానికి మన ఎమ్మెల్యే గారి పాత్ర, ఆనందన్న గారి పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎమ్మెల్యే గారు మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారికి అతి సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలా మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే ఆనందన్న గారు ఒకరు ముఖ్య. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ప్రజల నాయకుడు, ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకుడు. మన నాయకుడు సొంత లాభాల కోసము ఎమ్మెల్యేగా గెలవలేదు, ప్రజలకు ఏదో అనునిత్యం ప్రజల కోసం ఏదో పని చేయాలని చెప్పేసి వికారాబాద్ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మన ప్రాంతం నుంచి ఎటువంటి ఆఫీస్ కానీ ఒక సంస్థ కానీ పక్క ప్రాంతానికి వెళ్ళిన, ప్రతి పక్క నియోజకవర్గానికి వెళ్ళిన దాఖలాలు లేవు. అది అందరికీ తెలిసింది. ఏం చేసిండు అని అడగడం కాదు. ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ప్రజల కోసమే నిత్యం ఎమ్మెల్యేగా గెలిచి హైదరాబాద్లో ఉండే నాయకుడు కాదు మన ఎమ్మెల్యే గారు. మన వికారాబాద్ ప్రాంతంలో ఉండి ప్రజలందరికీ అందుబాటులో ఉండి
నిత్యం ప్రజలకు ఏదో ఒకటి మంచి చేయాలి ఇంకా ఏం చేస్తే వికారా ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది వికారా ప్రజలకు ఏ విధంగా లాభం జరుగుతుంది అని అన్నిత్యం ప్రజల కోసం ఆలోచన చేసే ఒక మంచి నాయకుడు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ రోజు అది ఎంతో సంతోషకరమైన విషయం మన యువ నాయకులందరూ కూడా ఈ రోజు ఇక్కడ మేము యువ నాయకులందరం ఇక్కడ ఉన్నాం అంటే మా ఎమ్మెల్యే గారు యువతకి ఇచ్చే స్పందన గాని యువతకి ఇచ్చే వాల్యూ గాని వాళ్ళకి ఇచ్చే స్థానం గాని మీరే అర్థం చేసుకోవచ్చు మన ఎమ్మెల్యే గారు ఎప్పుడూ కూడా యువకుల కోసమే ఆలోచన చేస్తారు ఎప్పుడూ కూడా యువకులు రాజకీయాలలో ఉండాలి మంచి చేయాలన్నా ఏదైనా పోరాడాలన్నా యువతతోనే సాధ్యమవుతుందని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడూ కూడా యువతను ముందుంచి ఎమ్మెల్యేకు ప్రతి మండలంలో కానీ ప్రతి విలేజ్లో కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కానీ ఎమ్మెల్యే యువకులకు ఖచ్చితంగా మంచి జరిగే విషయం వాళ్ళని ఎంకరేజ్ చేసే విషయంలో ముందంజ మా ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ముందంజలో ఉన్నారు ఆ ఉద్దేశం ఈరోజు అందరం కూడా కేసీఆర్ గారు కూడా వస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఒక పండుగ వాతావరణం ఉంది యువకులందరికీ ఎందుకంటే కేసీఆర్ గారు మాట ఇచ్చిన ప్రకారంగా వికారాబాద్కు గవర్నమెంట్ కాలేజీ శాంక్షన్ చేసింది వికారాబాద్ జిల్లాను ప్రకటించండి ఇలా ఎన్నో వికారాబాద్ జిల్లాను కూడా ప్రకటించండి ఇట్లా జిల్లా కేంద్రాన్ని కూడా ప్రకటించండి ఇట్లా వికారాబాద్కు కలెక్టరేట్ ఇచ్చాడు ఎన్నో కార్యక్రమాలు వికారాబాద్కు కేసీఆర్ గారు ఎన్నో వరాలు చదివారు ఇంకా కూడా వికారాబాద్కు వచ్చిన కేసీఆర్ గారితో మా ఎమ్మెల్యే గారు ఇంకా కూడా వికారాబాద్కు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఫండ్ కేటాయించాలని వికారాబాద్లో ఉన్న ప్రధాన సమస్య బ్రిడ్జు బ్రిడ్జు సమస్య గురించి కూడా ఆల్రెడీ కూడా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి కూడా ఇప్పటికే మినిస్టర్ గారిని పట్టుబట్టి 12 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది జీవో కూడా రావడం గెజిట్ కూడా రావడం జరిగింది కానీ 12 కోట్లతోటి బ్రిడ్జు మలుపులు మాత్రమే సరిదిద్దడానికి అవకాశాలు ఉంటాయి బ్రిడ్జు మొత్తం కొత్త బ్రిడ్జి వేయాలంటే పెద్ద వనరులతో సమీకరించాల్సిన అవసరం ఉంటుంది దానికి కేవలం ముఖ్యమంత్రి గారి చిత్రం ఉంటే 60-70 కోట్లతో అవసరం ఉంటుంది దానికి దానికోసం కూడా పట్టుబట్టి కేసీఆర్ గారికి కోరాలని కూడా మా ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ వికారాబాద్ అభివృద్ధి గురించి ఏమేమి కావాలని చెప్పేసి అన్ని కూడా మెమోరం తయారు చేస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా మన వికారాబాద్ ప్రాంతం నుంచి మన వికారాబాద్ జిల్లా తరపు నుంచి మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే ఆనందన్న గారు ఖచ్చితంగా కేసీఆర్కి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది మన అభివృద్ధి కోసము కేసీఆర్ను మన ప్రాంతానికి పిలుస్తున్నాం దానికి విషయంలో ప్రతి యువ నాయకుడు కూడా చాలా సంతోషంగా ఉన్నారు స్వచ్ఛందంగానే ప్రతి మండల నుంచి ప్రతి విలేజ్ నుంచి యువకులు బైకుల మీద అన్ని స్వచ్ఛందంగా రావడానికి కృషి చేస్తున్నారు మా మొత్తానికి కేసీఆర్ ప్రోగ్రాంలో మా యువకుల ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి భారీ ఎత్తున కృషి చేస్తున్నాం మా యువకుల తరఫున 5 నుంచి 6 వేల మంది యువకులు పెద్ద ఎత్తున మీటింగ్లో పాల్గొని కేసీఆర్ గారికి స్వాగతం పలుకుతూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు కూడా మాకు వెంటుండి నడిపిస్తూ ఉన్నాడు మా ఎమ్మెల్యే గారికి కూడా మేము చేదోగ వాదాడుగా ఉండి మా యువత తరఫు నుంచి సోషల్ మీడియా తరఫు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తాం విజయవంతం చేయడానికి శాశక్తుల కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.